तो पोटी पेट्टंडी ये बूथ वालू आ बूथ लोने उंडी पंजेसे विधंगा ब्रह्मांडमैन निर्णय तीसुकोंडी मनोलु अक्कडक्कड एं चेस्तारंटे नेनु सिरिसिल्ललो प्रशांत रेड्डन्न बाल्कोंडलो ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. గతంలో కూడా కొంత అనుసరించినాం, మంచి ఫలితాలు వచ్చినాయి. నేను మిమ్మల్ని అందరినీ కామారెడ్డిలో కూడా అదే పని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొంతమంది మనోళ్ళు ఏం చేస్తారంటే, నేను మండల స్థాయి నాయకుడిని, నేను జిల్లా స్థాయి నాయకుడిని, నేను అంతటా తిరుగుతా అంటారు. నా విజ్ఞప్తి ఏంటంటే, మీ అందరితోని దయచేసి అట్లా కాదు. మనం మండల స్థాయి నాయకుడైనా జిల్లా స్థాయి నాయకుడైనా ముందు మన బాధ్యత ఏముండాలంటే, మన పోలింగ్ బూత్లో మన మెజారిటీ తెచ్చి చూపెట్టాలి, మన ఊర్లో మన మెజారిటీ తెచ్చి చూపెట్టాలి. మనం మన ఊర్లో మెజారిటీ తెస్తేనే రేపటి రోజున మనకు గౌరవం ఉంటుంది, తప్ప లేకపోతే ఉండదు. కొంతమంది నేను జెడ్పీటీసీని, నేను ఎంపీపీని, నేను మండల ప్రెసిడెంట్ను, నేను అంతటా తిరుగుతా అంటారు. తిరుగుని తప్పేం లేదు, కానీ మొదలు మీ ఊరు సరి చేసుకున్నాక, మీ బూత్ సరి చేసుకున్నాక, మీ బూత్లో జబర్దస్త్ మెజారిటీ ఖరారైంది, నా ఊళ్ళే తిరుగులేదు అనే వాతావరణం వచ్చినాక బయట తిరుగురి. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి, మొదలు ఇంట్లో గెలవాలి, బయట రచ్చ గెలుచుడు తర్వాత. మొదలు తెలంగాణలో గెలవాలి, రేపోయి మహారాష్ట్రాలో కూడా బీఆర్ఎస్ గెలవాలి. గెలిచిన తర్వాత బ్రహ్మాండంగా జాతీయ స్థాయిలో మనం కూడా అక్కడ కీలకమైన పాత్ర పోషించాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. తెలంగాణలో మనం గెలిస్తేనే రేపు మహారాష్ట్ర కూడా మన వైపు చూస్తూ ఉంది. ఏం జరుగుతుంది తెలంగాణలో? మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎంత మెజారిటీతో గెలుస్తారు, ఎన్ని సీట్లు గెలుస్తారు? దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అవుతారట, మరి ఎంత మెజారిటీతో, ఎన్ని సీట్లతో అవుతారని చెప్పి మహారాష్ట్ర రాజకీయ వ్యవస్థ కూడా మన వైపే చూస్తూ ఉంది. మహారాష్ట్రలో చాలామంది నాయకులు వెయిటింగ్లో ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు. అక్కడ ఉన్న గందరగోళ పరిస్థితుల్లో ఆగమాగమైపోతూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళు పాపం అక్కడ ఒక్క ఓటేస్తే నాలుగో ఐదో ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ ఆగమాగం అవుతున్నారు అక్కడ. అందుకే వాళ్ళందరూ చూస్తున్నారు, కేసీఆర్ ఇచ్చినట్టు 24 గంటల కరెంటు, కేసీఆర్ ఇచ్చినట్టు రైతు బంధు, కేసీఆర్ ఇచ్చినట్టు రైతు బీమా, కేసీఆర్ పెట్టినట్టు దళిత బంధు పెట్టే దమ్మున నాయకుడు కావాలని మహారాష్ట్ర కూడా ఎదురు చూస్తూ ఉంది. అందుకే నేను అంటున్నా, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మొదలు కామారెడ్డిలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దేశంలోనే ఒక కొత్త రికార్డు సృష్టించి ఈరోజు మనం చరిత్ర తిరగరాయాలి. తిరగరాయాలంటే నినాదాలు తర్వాత చేయండి. మనము డైలాగులతో పని కాదు. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరినీ నేను కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఈరోజు ఈ సమావేశం ముగిసిన తర్వాత భోజనం చేసి, నేను గంపగోవర్ధన్ గారిని కూడా కోరుతా ఉన్నా, మొత్తం ప్రతి బూత్ల మీటింగ్ కావాలి, ప్రతి బూత్ కమిటీ నిర్మాణం జరగాలి, బూత్ బై బూత్ మీటింగ్ కావాలి, గ్రామం బై గ్రామం మీటింగ్ కావాలి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రతి గ్రామం యొక్క మేనిఫెస్టో తయారు చేయండి. ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే మజాక్ కాదు. ఏ గ్రామానికి ఆ గ్రామం మేనిఫెస్టో, మీకేం కావాలో మాకు ఇవ్వండి, మీకు మీ గ్రామంలో ఏమేం కావాలో నాకు ఇవ్వండి, నేను గోవర్ధన్ అన్న బాధ్యత తీసుకుంటాం, ప్రశాంత్ అన్న బాధ్యత తీసుకుంటాం. ఒక్కొక్క పని ఒక్కొక్క పని, మీ గ్రామంలో మీరు ఇచ్చిన మాట నిలబెట్టి ఇచ్చే బాధ్యత మాది. ఒక్కొక్క గ్రామం యొక్క మేనిఫెస్టో తయారు చేయండి. ఏ గ్రామానికి ఏం కావాలి, అక్కడ ఏమున్నాయి, ఏం కావాలి, ఇవన్నీ కూడా తయారు చేయండి. మీ వార్డుకు, మున్సిపల్ వార్డుకు మున్సిపల్ చైర్మన్ గారితో, వైస్ చైర్మన్ గారితో, కౌన్సిలర్లందరితో కూడా నేను కోరుతా ఉన్నా. ప్రతి వార్డులో ఇప్పటికే కొన్ని పనులు చేసినాం, ఇంకా కొన్ని జరుగుతున్నాయి, ఇంకా జరగాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా దయచేసి కూర్చొని తయారు చేసి మాకు ఇవ్వండి. తప్పకుండా ఒక ఆదర్శ నియోజకవర్గం, 1 నియోజకవర్గం అంటే మాటలతోని ఊకదంపుడు ఉపన్యాసాలతో కాదు. మీరు మెజారిటీ ఇయ్యండి, గెలిపియండి, పని కూడా అంతే స్థాయిలో తీసుకోండి. మీరు ఎంత మెజారిటీ ఇస్తే, ఎంత ఉత్సాహాన్ని మాకు అందిస్తే, అంత ఉత్సాహంగా మీకు నిధుల వరద పారించే బాధ్యత నాది, ప్రశాంత్ రెడ్డి గారిది, గంప గోవర్ధన్ గారిది. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అంటే కామారెడ్డిని మరి అగ్రభాగాన నిలబెట్టవలసిన బాధ్యత మా మీద ఉంటుంది. నేను మొన్న గంభీరావుపేటల ఒక ప్రోగ్రాం ఉంటే అది చేసుకొని వాపసు వస్తున్నా. వస్తుంటే మాచారెడ్డి కడ ఒక 5 నిమిషాలు ఆయన అనుకోకుండా ఆయన ఛాయ్ తాగిన అక్కడ ఛాయ్ హోటల్లో కూర్చొని ఛాయ్ తాగితే అక్కడ 10-15 మంది పిల్లగాళ్ళు వచ్చారు లోకల్లో. రాగానే ఏమనుకుంటారు తమ్మి అన్న, ఏమనుకుండేదన్న, ఇక మాది ముఖ్యమంత్రి నియోజకవర్గం, మాకు డోకా ఏముంటుంది అని చెప్పి వాళ్ళే నాకు చెప్తున్నారు.